ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చమురుని అత్యధికముగా దిగుమతి చేసుకునే దేశాలు కలిసి సంయుక్తముగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని స్థాపించాయి. 1973లో అరబ్బు దేశాలు చమురు ఎగుమతిని నిలుపుదల చేయటంతో తత్ఫలితముగా ఒక్కసారిగా పెరిగిన చమురు ధరల వలన ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సభ్య దేశాలు కలిసి 1974లో ఫ్రాన్స్లోని పారిస్లో ఈ సంస్థను స్థాపించాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ముఖ్య ఉద్దేశము శక్తికి సంబంధించి ఏర్పడే సంక్షోభాలపై సభ్య దేశాల మధ్య సమన్వయము మరియు చమురు సరఫరాలోని అవరోధాలను అధిగమించటం. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో కలదు.